قلبه كمان برا. దళిత సీటు గుంజుకున్నాడు. మొట్టమొదటిగా గవర్నమెంట్ ఫామ్ చేయగానే 2014లో దళితులకు మోసం చేసింది, దళిత సీటును ఆక్రమించుకున్నది కేసీఆర్. ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇవ్వలేదు అనే చెప్పాడు. ఆ విధంగా మొదటి కబ్జా దళితుల సీటు, అదేవిధంగా అన్ని ఎమ్మెల్యే అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరికీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక అమౌంట్ నిర్దేశించి మీరు భూములు కబ్జా పెడతారో, ప్రజలను హింసిస్తారో, లేదా ఏ రకంగా అరాచకాలు సృష్టిస్తారో మీరు సృష్టించాలి, నాకు సంవత్సరానికి ఇంత కమిషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఒక అమౌంట్ ఫిక్స్ చేసి వాళ్ళని పంపించాడు. ఈ మధ్యనే మన ముత్తడి హరిరెడ్డి గారు చెప్తున్నాడు, కేసీఆర్ చెప్పినంత అడిగినంత అమౌంట్ నేను ఇవ్వలేకపోయినా, అందుకనే ఇప్పుడు నాకంటే ఎక్కువ అమౌంట్ ఇస్తానని చెప్పి పళ్ళ ముందుకొచ్చింది కాబట్టి ముత్తడి హరిరెడ్డి గారు టికెట్ ఇవ్వకుండా పళ్ళకు ఇచ్చినాడు టికెట్. అంటే ఇప్పుడు పళ్ళకు ఇప్పుడు ఎందుకు వస్తుందంటే గతంలో ముత్తడి హరిరెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, భూ కబ్జాలు, అక్రమాలు, అవినీతులు. మరి ఇప్పుడు ఈ పళ్ళ అనేటోడు ఇంకా భూ కబ్జాలు చేయాలి, అక్రమాలు చేయాలి, అన్యాయం చేయాలి, ముత్తడి హరిరెడ్డి కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. ఆ ఒప్పందంతోనే ఈరోజు ఆయనకు టికెట్ ఇచ్చిందని చెప్పి తెలిసింది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఉన్న వ్యక్తికి మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? మరి ఎమ్మెల్సీగా 8 సంవత్సరాలు చెల్లి ఇక్కడ జనగామ కూడా ఆయన ఎమ్మెల్సీ, ఏ ఒక్క గ్రామానికి రాలేదు, ఏ ఒక్క మండల మీటింగ్ రాలేదు, ఏ ఒక్క మున్సిపల్ మీటింగ్ రాలేదు. మరి ఈ రకంగా ఆయన ఎమ్మెల్సీగానే తన నిధులు తన విధులు చేయలేకపోయాడు, తన నిధులు ఇవ్వలేకపోయాడు, ఒక రూపాయి కూడా ఇక్కడ ఇవ్వలే. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఏం చేస్తాడు ఆయన ఇంకా? కాబట్టి ప్రజలందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలి. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వర్గీయ నెహ్రూ గారు కానీ, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కానీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ కానీ వారి పరిపాలనలోనే ఇక్కడ అభివృద్ధి పనులు జరిగినాయి. బీద వాళ్లకు భూములు